భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. తిరుమలకుంట, అశ్వారావుపేట, గుర్రాల చెరువు, వినాయకపురం, నారాయణపురం గ్రామ పంచాయతీలలో అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి మట్టి విగ్రహాలను అందించారు. వీటిని అశ్వారావుపేట తహసీల్దార్ చల్లా ప్రసాదరావు, అశ్వారావుపేట సీఐ ఉపేందర్ రావు, జడ్పీటీసీ చెన్నంశెట్టి వరలక్ష్మి భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోకల హరీష్, కోశాధికారి బండి సురేష్, గౌరవ అధ్యక్షులు కలసాని శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు చీమకుర్తి శ్రీనివాసరావు, పాసం రామారావు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. ఈ కరోనా నివారణ చర్యలో భాగంగా మన యొక్క ముఖ్య పండుగలకు అన్నీ కూడా మనం ఇళ్లలోనే చాలా సాదా సీదాగా చేసుకోవడం జరుగుతుంది. అదే నివారణ చర్యలో భాగంగా మనం ఈ వినాయక చవితి కూడా జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కావున ప్రజల మధ్య ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అధికారిగా ఇన్వైట్ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గ్రామస్తులందరూ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంతో తెలుసు, ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో జరుపుకున్నాం. కానీ ప్రజెంట్ ఈ కరోనా వైరస్ పెరుగుతూ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం ఎలాంటి బహిరంగ ప్రదేశాల్లో మనం ఇలాంటి ఉత్సవాలు తీసుకోవడానికి పర్మిషన్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో ఈ యొక్క ఈ సంవత్సరం మటుకి ఖచ్చితంగా ఇళ్లలో జరపాలని గైడ్లైన్స్ ఉంది. ఆ గైడ్లైన్స్ ఖచ్చితంగా మనం పాటించాలి. ఎందుకంటే ఈ సామాజిక వాస్తవంగా మనం